క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది మొదటిసారి భారతదేశం వెలుపల జరిగిన వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు టోనీ చరిత్రలోనే అత్యధికంగా మిచల్ స్టార్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కోల్కతా సొంతం చేసుకోగా ప్యాట్ కమిన్స్ను ఇరవై కోట్ల యాభై లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది అయితే మంగళవారం జరిగిన వేలంలో పది ఫ్రాంచైజీలు మొత్తం డెబ్బై రెండు మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి ఇందులో ముప్పై విదేశీ క్రికెటర్లు ఉన్నారు మిగిలిన వారు భారత్ ఆటగాళ్లే ఉన్నారు వీరిలో తెలుగు కుర్రాళ్లు కూడా ఉన్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేలలో భారత్లోని కొందరు యువ ప్లేయర్స్కు అదృష్టం వరించింది ఉత్తరప్రదేశ్కు చెందిన సమీర్ రిజ్వి జార్ఖండ్కు చెందిన కుమార్ కుషాగ్రాతో పాటు శివం మావిని శుభం దుబేని యష్ దయాళ్ వంటి యువ ప్లేయర్స్కు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మంగళవారం జరిగిన వేళల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు యువ ప్లేయర్స్ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి టెస్ట్ క్రికెట్ ద్వారా గుర్తింపు అనేది తెచ్చుకున్న కెఎస్ ను కోల్కతా జట్టు యాభై లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది అలాగే రికీ భూయ్ ను ఢిల్లీ జట్టు ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది హైదరాబాద్ క్రికెటర్ అయిన అరవెల్లి అవినీశ్ రావును ఇరవై లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది తనే త్యాగ్ రాజన్ను పంజాబ్ కింగ్స్ కూడా కనీస ధర అయిన ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది